కాఫీ ఇస్తున్నావా లేదా? కాఫీ ఇమ్మని అయ్యి బాబు దెయ్యం. అరవకండి, దెయ్యం లేదు భూతం లేదు, నేను పంకజాన్ని. నువ్వా తల్లి, పొద్దున్నే మొదలెట్టావా బ్యూటీ చిట్కాలు? నా మొహం మీద కాస్త కాఫీ చుక్కలు పోయివే. కాఫీ భలే ఛాన్సులే. ఏమిటి పొద్దు నుంచి కాఫీ కాఫీ అని కాకిలా అరుస్తుంటే ఖాళీ చేతులతో వచ్చావు? ఓ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుందంటే కోల్డ్ కాఫీ ఇస్తుంది అన్నమాట. తమరికి మామూలు కాఫీ టేస్టే సరిగ్గా తెలియదు, ఇక కోల్డ్ కాఫీ తాగుతారా? నేను 500 ఇచ్చాను, ఏం చేసావు? బ్యూటీ పార్లర్ కెళ్ళి ఫేషియల్ చేయించుకున్నాను. అందుకా బెడ్రూమ్ లో లైట్ టపాల పేలిపోయింది, మనం బ్యూటీ చూడలేక. పొగిడింది చాలు గాని, ఇందులో క్యారెట్ ముక్కలు ఉండాలేవి? తెలియదు. టమాటో ముక్కలు ఉండాలి, అవేవి? నాకు తెలియదు. ఇంకే తెలుసు మీకు, తినడం తప్ప. ఈ ఇంట్లో నాకంటే తిండిపోతుంది కూడా ఉన్నాడనే విషయం మర్చిపోతున్నావు. ఆ విషయంలో నీకు ఆడికి తేడా లేదు. నీకు సోకులు గోల, ఆడికి తిండి గోల, నెల అయ్యేసరికి నాకు అప్పులు గోల. చూడండి, మిమ్మల్ని మీరు ఏమైనా అనుకోండి, అంతేకాని నా చిట్టి తండ్రి పండుని గురించి ఏమైనా అన్నారా? నాకు కాలిపోద్ది. వాడు భీముడి వంశంలో పుట్టినవాడండి, భీముడు అంత గొప్పవాడవుతాడు. ఇందులోనా? వాడు పచ్చికాయ కూరలే పిచ్చి పిచ్చిగా తినేస్తున్నాడు, రేపేళ్ళు కిటికీలు దూలాలు కూడా పీక్ తినేస్తాడేమో. ఏం చేస్తున్నారో వారు? మిస్టర్ సత్యమూర్తి సస్పెండ్ చేసినాడు, ఇంకా బుద్ధి రాలేదన్నమాట. జబ్బులు కొట్టడం, సోడాలు కొట్టడం, అమ్మాయిల కన్ను కొట్టడం లాంటి విద్యలు ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నావు కదా, ఎందుకు అలాగా? అది నిన్ను తప్పస్థాయిలో అయ్యి బాబాయ్, మిమ్మల్ని కాదండి బాబు. అంటే ఫ్యూచర్ లో మర్డర్ చేసే ప్లాన్ కూడా ఉంటే నీకు, ఎందుకు అలాగా? ప్రమాణ పూర్తిగా లేదు సార్. ఏమండి ఒకసారి ఇలా వస్తా? వస్తున్నా చూడు మిస్టర్ సత్యమూర్తి, మళ్ళీ వచ్చి నీ సంగతి ఏమిటో తెలుస్తా. ఎందుకు అలాగా? ఒరే గుండు, కిస్కా మిస్కా టైం అయిందిరా, వీడసలే దూర్వాసుడు వారసుడు, ఇప్పుడు ఎలారా? చెప్పడం మర్చిపోయా, పరా ఇంట్లో దేవుడి దగ్గర డబ్బు కొట్టేస్తే ఈ జబ్బు తగ్గుతుందని కొరియా డాక్టర్ మిరియా మిరియా చెప్పాడు. అదిగో దేవుడి హుండి, అందులో డబ్బు కొట్టేస్తే నీ జబ్బు హుష్ కాకి. హాయ్ బాబాయ్. ఎవరికేం జరిగిందబ్బా, కాంపిటీషన్ మా కొత్త అత్తగారు ఏమైనా? అదే జరిగితే ఇక్కడ నుంచి ఇంట్లో దీని ఊరుకోబెట్టలేదు. కావాలి ఏలిముద్ర బాబు, ఏలిముద్ర అట్టుకొచ్చిన అదోవాటు మళ్ళీ ఏలిముద్ర ఒకటా, నేను ఎట్టను, వెళ్ళిపో. ఎట్రా వెళ్ళిపో. శుభవానికి కోడి పుంజును కొందామని బయలుదేరితే ఈశకును ఎదురు వచ్చింది. ఇందులో ఏటుందో, ఇప్పుడు ఇది ఎవరి చేత చదివించుకోవాలో మా చెట్ట సాగు వచ్చింది. అమ్మా దాబా, ఇన్నాళ్ళకి సమయానికి వచ్చావు. నిన్నే దాబా, రక్తపోటు తగ్గినట్టుందా నీకు? ప్రశాంతంగా ఉన్నావు, పేపర్ వచ్చింది చదువుకున్నావా? చదువుకున్నావు, ముందు టెలిగ్రామ్ ఏంటో చదువు. టెలిగ్రామ్? రంగారావు కమింగ్ మార్నింగ్ ట్రైన్ స్టాప్. ఏముంది తెలుగులోనే ఇచ్చాడు. రంగారావు పొద్దున బండిలో వద్దామనుకుని రాకలేదు. బోని సెండు కార్టు స్టేషన్, స్టేషన్ కి బండి పంపటం స్టాప్. వద్దు, అలాగప్పుడు మనం ఎందుకు పంపుతాం? ఈ మాత్రం దానికి తిరిగ్రా ఎందుకయ్యా? గుండెలు అవిసిపోయినాయి నాకు. కుర్రపనంలే, సరే గాని పేపర్ చదవనా? ఇప్పుడే గుండు కుదిరి పడింది, ఈ ఆడకు నన్ను బాధపడు. ఇదిగో నా టెలిగ్రామ్, ఎలక్ట్రా దాచుకో. భయపడిపోయేవా ఎలిగిట్మమ్మ, భయపడిపోయేవా? పాపం ఇది దారిలో చిన్న పాప నాకు ఇచ్చింది, ఇదిగా ఈ పాప గురించుకో. అవును మామ, గేట్ వేసారు, రైలు వస్తున్నానమ్మా. ఏం లేదు, నువ్వు వచ్చావు కదా అందుకని వేశారు. మామ సర్కార్ ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకు వస్తుంది మామ? 7 గంటలకి. పూరి ఎక్స్ప్రెస్ మామ? 8 గంటలకి. దొండపూడి ప్యాసింజర్ మామ? అసలు రాదమ్మా, పక్క స్టేషన్ లో యాక్సిడెంట్ అయిపోయింది. మా మేలా మామ? ఎప్పుడు వస్తుందో తెలియదు. అవును, ఎన్ని వివరాలు అడుగుతున్నావు, ఏ ట్రైన్ వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలి? పిచ్చి మామా, పిచ్చి మామా, ఈ పట్టాలు ఉన్నాయే, 1, 2, 3, 4 బ్రిటిష్ గవర్నమెంట్ వేసినవి. అటు పక్కకి వెళ్ళాలి, అందుకనే అడిగా.
ఏమారిపోయావు మామలే? మా ఊళ్ళో సుబ్బయ్య తాతని అచ్చు నీలాగే. నాకు వేరే పని లేదనుకున్నావా? నేను టెన్నిస్ ఇన్ని లేవాలి. ఇది గ్రీను, ఇది రెడ్ అయ్యా. సారి మామ, ఇది ఎరుపు, ఇది పచ్చిమ. ఇది రెడ్ ఇది గ్రీను. నువ్వు పోవడా. ఏంటో కోపం మామకి? ఏమన్నానని కేరల్ కింద పడి చెప్తాడు. హై డ్రై 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 బడ్డి మామా. ఏంటమ్మా, ఏం కావాలి? చెంతకెంత? 10 రూపాయ. ఈ చెంతకాల నువ్వు బాధపడుతుందమ్మా, ఇది పోతే ఇంకోటి కొనుక్కుందా? పొద్దున్న ఎవరు మనం చూసావో ఏంటో పాపి. తీసుకో తీసుకో, పగలగొట్టు. నువ్వే కదా మామ చెప్పా, మామ కింద పడేయమని. మామ నువ్వు చెప్పాక నేను పడైపోతే బాగుంటుందా? బాటిల్స్ అన్ని పగిలిపోయాయి. ఒక బీడి ఇవ్వు. పూరి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకి మామ? 6 గంటలకి. ఒక బీడి ఇవ్వు. సర్కార్ మామ. అరే నువ్వేమిటమ్మా, ఆ గేట్ దగ్గర కూడా. ఏమైంది మామ? రాలేదు రాలేదు, రివర్స్ పోయింది రివర్స్ పోయింది. రాలేదు రాలేదు, రివర్స్ పోయింది రా. ఏంటో మామ, మామూలు మార్పే రాలేదు. అన్ని సర్దిపెట్టి మామ, రేపు వస్తాను. రేపు కొత్తవి కొని పెడతాను, వచ్చి పగలగొట్టు. అలాగే మామ. ఆగో, ఎక్కడికి వెళ్తావు? మర్యాదగా పగిలించేసరికి డబ్బు కట్టుకోవాలి. డబ్బులు ఎందుకు మామ? పగిలించేసరికి డబ్బు కట్టలేదు. ఇదిగో రండి, చూడండి, నా కొట్టంతా గుల్ల చేసి డబ్బు ముట్టే పట్టలేదయ్యా. పోలీసులు పిల్లవయ్యా. పోలీసా? పొద్దు మామ, పోలీసు మామ అంటే నాకు చాలా భయం మామ. మర్యాదగా నా డబ్బులు కొట్టు. ఓ పని చెయ్యి మామ, నీ కొట్లో నాకు పని మామ, నెల 10 పైసలు చొప్పున జమ కడతాను. గౌరమ్మ కదా, గౌరీ నన్ను కడతావా? బాగున్నారా? బాగున్నాం కానీ ఏంటి గొడవ? అదేం లేదత్తా, ఈ మామేమో ఇది ఈ సీసా నా చేతికిచ్చి పగలు కొట్టమన్నాడు. చంపేస్తాను. ఇదిగో తీసుకో. ఓయ్ ఉండట్టా, ఈ మాట అడగాలి. నువ్వు కట్టిపడే.